పది పైసలు రాకపోగా దానివల్ల ఒక 10 లక్షలు అప్పులు పాలయ్యాడు వివేకానంద్ దాంతో పాటుగా వజ్రాల వ్యాపారం అన్నటువంటి పేరు రంగురాళ్ళ వ్యాపారం అన్నటువంటి పేరుతో సునీల్ యాదవ్ తీసుకొచ్చినటువంటి మరొక పార్టీ కోసం ఇంకొక 10 15 లక్షలు లాస్ అయ్యాడు ఈ పాతిక లక్షలు అప్పిపిచ్చింది ఏవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎర్రగంగి రెడ్డి ఆటిటి కోసం ప్రెషర్ జరుగుతోంది ఈ ప్రెషర్ల మధ్యలోనే ఇక్కడ డబ్బుల గురించి వాళ్ళ రెండో భార్య అడగటం కూడా బిగించేసింది వీళ్ళ భాషలో ఆవిడ ఉంచుకున్న ఆవిడ భార్యగా ఉంచుకున్న ఆవిడ కూడా భార్య అని కోర్టే నిర్దేశించింది కాబట్టి ఆ లెక్కలేదు అందులో బిడ్డ కూడా పుట్టాక ఉంచుకున్న ఆవిడ అనేటువంటి పాయింట్ వర్కౌట్ కాదు సరే ఆయన పేరు మార్చుకున్నాడా లేదా అంటే ఖచ్చితంగా సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పబడింది ఆయన ఇట్లా వివాహం చేసుకున్నాడు పేరు మార్చుకున్నాడు అన్నది సిబిఐ ఛార్జ్ షీట్లోనే ఉంది ఉన్న తర్వాత ఆస్తి అమ్మాయి ఆ రోజున వెంట పడుతుంది ఏంటి నన్ను చేసుకున్నారు మా బతుకేంటి మమ్మల్ని ఎట్ట వీధులు పాలు చేశారు మీ వాళ్ళే మీ కూతురేమో మమ్మల్ని వెంటాడి వేటాడుతుంది శివప్రకాష్ రెడ్డి వచ్చి మనుషుల్ని పెడతాడు మా మీదకి చావు ప్రయత్నం చంపే ప్రయత్నాలు చేస్తున్నాడు ఇటు చూస్తేనేమో మేము ఎవరి మీద ఉన్నప్పటి బతకాల్సి వస్తుంది అన్నటువంటి పాయింట్తో వెళ్ళారు అప్పుడు ఇక ఈయన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆస్తి రాద్దాం అనుకున్నాడు ఆ ఆస్తికి సంబంధించి అంటే ఇది మిక్సింగ్ ఊహ మిగతాదంతా కరెక్ట్ ఇక్కడ డాక్యుమెంట్ ఆస్తి అంటే ఈయన బెంగళూరు సెటిల్మెంట్ చెయ్యాలనుకున్న కారణం ఆమె కోసమే సెటిల్మెంట్ చేస్తే ఒక 8 కోట్లు వస్తాయి 8 కోట్లు వస్తే ఈఎంఐకి ఒకటి